ఆల్మోస్ట్ 100% అనేది సాటిస్ఫాక్షన్ ఉంది అనేది నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది నిరుద్యోగులు అనేటోళ్ళు ఎస్పెషల్గా ప్రాబ్లం ఫేస్ చేసుకున్నారు. తర్వాత ఉద్యోగస్తులకు కూడా సాధారణ తరకు కొన్ని కొబ్బో పిఆర్స్ విషయం కానీ స్వయం ఎక్స్ట్రా ఉండడం ఉన్నవి వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పేసి అవి కూడా ఆ విషయంలో కొంచెం నిరుద్యోగస్తులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లా ఉన్నారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ లోపల కొన్ని పథకాలు చాలా బాగున్నాయి. అవి ఎలాంటివంటే కాకతీయ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, లేదనుకుంటే ఇట్లా మ్యారేజ్కి సంబంధించినటువంటిది షాదీ ముబారక్ అది కావచ్చు, లేదనుకుంటే ఇట్లా డబుల్ బెడ్రూమ్ పథకం కూడా పెద్ద సక్సెస్ఫుల్ అనేది కాలేదు, కొంతవరకే సక్సెస్ అయింది. సో ఈ కొన్ని కొన్ని విషయాలు చూస్తే సన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ రిమైనింగ్ కొన్ని విషయాలు కూడా కొంత సాటిస్ఫాక్షన్ లేదు. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి తర్వాత అమ్మార్లు అనేటువంటి అమ్మార్లకు కూడా కొంత అన్యాయం జరిగింది అనేది నా ఫీలింగ్ ఎస్పెషల్గా. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ సొంత లాభం కోసం అడుగు ముందలకేస్తున్నారు, అది ఏ పార్టీ అయినా కావచ్చు సొంత లాభం కోసం ముందలకేస్తున్నారు. కాకపోతే ఏంటంటే పేదోనికి నిరుద్యోగానికి తర్వాత పేదోనికి నిరుద్యోగానికి రైతునికి రైతుకు ముగ్గురు కూడా సాటిస్ఫాక్షన్ అయినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ సక్సెస్ అయినట్లు అది మనం కంపల్సరీ చూపించుకోవాలి. ఇప్పుడు ఏ పార్టీ కోటేస్తామని మనం చెప్పడానికి రాదు, అది యాజ్ పర్ అవర్ ఎలక్షన్ రూల్ అట్ ఈస్ దట్స్ రాంగ్. ఇంకొకటి ఈ పార్టీకి ఓటేస్తామని ప్రామిస్ చేయించడం కూడా దట్స్ రాంగ్, దట్ ఈస్ అది ఇన్నర్ వ్యాల్యూ అనమాట. ఇంట్లో సంవత్సరం ఎట్లా చేస్తామో అది ఇన్నర్గా ఉంటుంది, ఈ ఓటేసేది కూడా ఇన్నర్ ఫీలింగ్ అది దానిలానే. కాబట్టి ఈ పార్టీ కొట్టేస్తాని చెప్పుకోవడం అది తప్పకుండా కరెక్ట్ కాదనిపిస్తుంది నా మన. మీరు స్థానికంగా ఇక్కడ ఉంటారు, ఇక్కడ బస్సులు టైంకి వచ్చే పరిస్థితి ఉందా, అసలు ఇక్కడ లోకల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, లోకల్ లీడర్స్ అందుబాటులో ఉంటారంటే ఏం చెప్తారు పార్టీలకు అతీతంగా? పార్టీలకు అతీతంగా అని అంటే ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ శాలరీ సరిపోక వాళ్ళు ఒకసారి ఒక టైం లోపల ధర్నా కూర్చుంటే వాళ్ళ పైన ఎస్మా ప్రయోగిస్తామని చెప్పిండే, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటాం నువ్వు కానీ నేను కానీ. సరే ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఉన్నప్పుడు సమస్యలు 10 రూపాయలు ఉన్నప్పుడు అందరికీ అనుకూలంగా ఆ సర్దుబాటు చేసి పంచుకునేటువంటి సామర్థ్యం కూడా ఉండాలి. సో వాళ్ళకి డైరెక్ట్ అదే విధంగా కాకుండా అప్పుడు నీకు మీ ఈ ఒక ఎంప్లాయీ మీద డైరెక్ట్ ఎస్మా ప్రయోగం చేస్తా అన్నప్పుడు నీ మీద వ్యతిరేక భావం ఏర్పడుతుందా, సానుకూల భావం ఏర్పడుతుందా? సో ఆల్మోస్ట్ వ్యతిరేక భావం ఏర్పడుతుంది. వాళ్ళని పిలిపించుకొని కొంచెం చర్చప చర్చలు చేసి అయ్యా నా కాడ ఎంత ఉంది ఇంత లేదు, దీనికోసం మీరు అడ్జస్ట్ కాండి, లేదు ఇంకొంచెం మీరు ఎక్కువ వర్క్ చేసి 10 రూపాయలు మీరే సంపాదించుకొని వచ్చిన లాభాలను మీరే పంచుకోండి, దానికి నాకు సాటిస్ఫాక్షన్, అట్లా నిర్ణయాలు ఇస్తే ఇక్కడ ఎంప్లాయీస్ సాటిస్ఫై ఉంటారు, గవర్నమెంట్ కూడా సాటిస్ఫైగా ఉంటుంది. అది మనకు కంపల్సరీ అడ్జస్ట్ కావాలి. బస్ వెహికల్స్ అంటే ఆర్టీసీ కార్మికులది, ఆర్టీసీ కార్మికుల గురించి చెప్పాలంటే అది ఆల్మోస్ట్ వాళ్ళు సొంతంగా భార్య బిడ్డను ఇచ్చిపెట్టి నైట్ పూట వేరే దగ్గర పడుకొని తర్వాత వాళ్ళకున్న కష్టాలు తీర్చుకొని ఇంకోటి వాళ్ళకి ఏదన్నా చిన్నపిల్లలు కానీ లేదంటే ఇంకోరు కానీ టికెట్లు తీసుకోకుండా టికెట్ కలెక్టర్ ఇట్లా దొరికితే మళ్ళీ వాళ్ళ శాలరీస్ కోల్పోవడము, వాళ్ళ శాలరీస్ కోల్పోయి వాళ్ళు సస్పెండ్ అయ్యి ఇంటికాడ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం సఫర్ కావడము, ఈ మొత్తం చాలా ఉంటాయి. నేను నా జీవితం లోపల చాలా సమస్యలు నేను చూసిన, సో కొన్ని కొన్ని సమస్యలను మైండ్లో పెట్టుకొని కూడా నేను సమస్యలు మాట్లాడుతున్నా. ఇప్పుడు గవర్నమెంట్ అనేది సొంత లాభంతో కాకుండా నిష్పక్షపాతని నిరుద్యోగ అంటే దాన్ని ఏమంటారు ఉక్కు పదం లాగా కొంతమందిని బంధించి పాలించేటువంటిది కాకుండా ఫ్రెండ్లీ పోలీస్ గవర్నమెంట్ లాగా ఫ్రెండ్లీ పోలీస్తో పాటు కొన్ని కొన్ని విషయాలు చాలా వరకు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, అది కొంత తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నా ఫీలింగ్. పదరం మండలం అచ్చంపేట తాలూకు. అంటే మీరు రైతా? రైతు. మరి రైతులకి రైతు బంధు రైతు బీమా పథకాలు అవన్నీ వచ్చాయి, అవన్నీ గ్రామాల్లో అందే పరిస్థితి ఉందా? రైతు బంధు అవి బాండ్లు వచ్చేసినాయి, తర్వాత ఎకరానికి 4000లకు వచ్చినాయి, ఇవన్నీ మాకు రైతులకు బాగానే ఉన్నాయి. ఎక్కడైతే ఒక రైతుగా స్థానిక లీడర్లు అంటే మా గ్రామం లీడర్లు మాకు దగ్గర పాటలోనే ఉంటారు, మాకు అంత మునికిడిగానే ఉంటారు అక్కడ. తర్వాత మేము పోయి సొంత పనులు చేసుకోవాలంటే మండలంలో కానీ మేము చేసుకుంటాం, అదేమి ఉండదు. ఆ తర్వాత మేము గ్రామంలో ఏదైనా పని చేయించుకోవాలి సొంతగానే చేయించుకుంటాం, మేము పోతాం ఆఫీస్కి పోయి సొంత డైరెక్ట్ చేయించుకుంటాం, మాకు అదేం లేదు. మొత్తం మాకు అనుకూలంగానే పనులు కొంచెం ఆఫీస్ గవర్నమెంట్ బాగానే చేస్తుంది. అచ్చంపేట కాన్సెన్సు లింగాల మండల్ అక్కడ అపాపలి గ్రామం అనేది, మేము కూడా రైతే అని మామూలుగా టీఆర్ఎస్లోనే ఉంటాము, టీఆర్ఎస్ పార్టీ అందరూ మాజీలు అయిపోయారు కదా. రైతు బీమా పథకం అనేది దానికి లిమిట్ అనేది ఉంటే బాగుండే ఉద్దేశం. ఎట్లా అనేది అంటే 100 ఎకరాలు ఉన్నని కూడా అదే పథకం వచ్చింది, 1 కూట ఉన్నని కూడా అదే పథకం వచ్చింది, కాదు అది పథకం సక్సెస్ కాలేదండి. అది ఎంతవరకు అనేది కూడా కరెక్ట్ కాదు. మినిమం 5 ఎకర్స్ నుంచి 10 ఎకర్స్ లేదా 20 ఎకరాలు దానికి లిమిట్ పెట్టిన ఉంటే పేద రైతు అనేవాడు జర గౌరవంగా ఫీలింగ్ అయ్యి ఉండేవాడు అనేసాం. అది ఎలక్షన్ మూమెంట్లో ఒకసారి ప్రకటించిండు, ఇప్పుడు రెండోసారి కూడా ప్రకటించేది కేసీఆర్ మా కష్టమే మాకు ఉద్దేశంతో చెప్తున్నాం అండి. ఇది ఆలోచన మాది గణ్యాగ్రామం లింగమాచారి. అంటే ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలన ఎలా ఉంది, ఈ ఎలక్షన్లో మీ ఓటు ఏ పార్టీకి వేయబోతున్నారంటే ఏం చెప్తారు మీరు, ఎందుకు వేస్తారు? టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ఉంది, అభివృద్ధి పని చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు కాబట్టి కారు గుర్తుకి ఓటు వేసుకోవాలి కేసీఆర్ గారికి. అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారా జనాలకంటే ఏం చెప్తారు? అందుబాటులోనే ఉంటారు,
ఇప్పుడు ఎవరైనా కానీ ఆపద అయిందంటే ముందని చూడండి పని చేపిస్తున్నాడు ఏదైనా కానీ ఆర్కంలో కానీ లోకల్లో ప్రజలకు ఏమైనా కావాలన్నా కానీ చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు కారు గుర్తుకు మాత్రం మరిజనాటికి కేసీఆర్కి ఓటు వేసుకోవాలి సార్కి బాబాయ్ మీ పేరు బాలస్వామి మరి కేసీఆర్ గారు వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది మళ్ళీ 2 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కేసీఆర్ వచ్చిన తర్వాత పేదవాళ్ళ పరిస్థితి ఏమన్నా మారిందంటే ఏం చెప్తారు ఏం చెప్పమంటావు బాబు మాకు అతిడికి అయితే మంచిగా అనిపించింది మేము చెప్పని కాకపోతే కాకపోతే మాకైతే ఆయనే కావాలి మేము వేసేది ఆయన మేము కోరుకునేది కూడా ఆయన్నే మాకు కావాల్సింది ఆయన్నే మాకు కావాల్సింది మంచిగా మాకు మంచిగా పనులు నడిపిస్తున్నాం అనుకునే కరెక్ట్ చేసిండు మాకు ఆయన్నే కావాలని మేము కోరుతున్నాము అంటే బాబాయ్ మీకు పింఛన్లు కానీ మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయా గతంలో 10 సార్లు 20 సార్లు తిరిగితే కానీ పింఛన్లు కానీ పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఎలా ఉంది కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు మంచిగా అలాగే బాబు ఎప్పుడు అయినా కానీ ఆటంకం లేకుండా మంచిగా నడుస్తున్నాయి పింఛన్లు మాత్రం ఏ లోటు లేకుండా నెల నెలకు మాకు అందిస్తున్నాడు అప్పుడు మాకు మంచిగా సంతోషం అనిపించింది ఆనందం అనిపిస్తుంది పైరులు కూడా మంచిగా అందుబాటులో మాకు అన్నీ ఇప్పిస్తున్నాడు మాకు చాలా అందం అనిపించింది మంచిగా మేము ఆయనను కోరుకుంటున్నాం ఆయనకి నమస్కారం పెడుతున్నాం రోజుకు మాకు కేసీఆర్కి బాబు కేసీఆర్కి వేయాలని మేము ప్రయత్నిస్తున్నాం ఆయననే మాకు చాలా అన్నం పెడుతున్నాడు ఎక్కడైనా కానీ పెరిగిపోయినాం ప్రతి ఒక్క దానికి మంచిగా చూపిస్తున్నాడు ఆయననే మేము కోరుకుంటున్నాం ఆయననే మాకు కావాల్సింది అతనికి తప్ప మేము ఎక్కడ వేరే మార్గం వల్ల పోము ఆయన మాకు అన్నం పెడుతున్నాడు అటువంటిప్పుడు మేము పక్కకు పోయిన కొడుకు మాకు ఆకాశం లేదు పెట్టిన కొడుకు మేము పోము ఇంతవరకు ఇన్నేళ్ళ నుంచి మాకు మాత్రం అతను ఆయన మాత్రం మంచిగా మాకు అన్నం పెట్టిండు అన్ని ఒక సౌకర్యాలు చూపిస్తున్నాడు ఈ వ్యవసాయాలకు కానీ అన్నీ ప్రతి ఒక్కటి పైకి పంపిస్తూ పైకి చేస్తున్నాడు రైతులను ఆయనకి అన్నప్పుడు ఆయనకు మేము తప్ప ఎక్కడ మేము పోగలగమని మాకు మంచిగా అనిపించింది కాబట్టి ఆయన బట్టి మేము వచ్చేస్తాం కేసీఆర్ గారి 4.5 ఏళ్ల పాలన ముగిసిపోయింది మరొక 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి సామాన్యుల పరిస్థితి ఏమన్నా మారిందా అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ పాలన పైన మారలే రుణమాఫీ చేయలే కరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వలేదు ఏమే అంతే ఇప్పుడు కాంగ్రెస్కు మా పార్టీ ఇప్పుడు ప్రజెంట్లో కాంగ్రెస్కు ఓటేస్తాము అంతేనే ఇంకా 2000 రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉన్నప్పుడు 70 రూపాయలు ఉన్న పెట్రోలు ఇవ్వండి 100 రూపీస్ అవుతుంది అది ఇట్లా ఉంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్కి కాంగ్రెస్ కావాలి స్టేట్లకు కాంగ్రెస్ కావాలి అట్లా టోటల్ కాంగ్రెస్ కావాలి ఇట్లా అంటే ఈ 4.5 ఏళ్లలో కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమీ జరగలేదా అని మీ అభిప్రాయం ఏంటి అభివృద్ధి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన అభివృద్ధి ఈయన చేసింది అంతే మొత్తం వచ్చి కాలువలు వాళ్ళు స్థాపించిందే ఈయన వచ్చి ఓపెన్ చేసిన అంతే అని ఏం లేదు మొత్తం అది అంతే చేసిన అదే మా ఓటు కాంగ్రెస్కే వస్తుంది ఓటు తమ్ముడు నీ పేరు ఎక్కడ ఉంటావు సార్ రాజు మంతటి మంతటి నుంచి రోజు వస్తానా పాలిటిక్స్ గురించి ఏమన్నా ఐడియా ఉందా కేసీఆర్ గారు మొన్నటి వరకు సీఎంగా ఉన్నారు అండ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీ ఊర్లో జనాలు ఏమనుకుంటారు నీకు తెలుస్తుంది కదా కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏమన్నా ఐడియా ఉందా నీకు అంటే ఆయన చేసిన వాళ్ళు కొంతమంది చేసిండు కొంతమందికి అది కొంతమందికి లాభం కలిగింది కొంతమందికి కలగలేని వాళ్ళు అనుకుంటున్నాను ఒకవేళ నీకు ఓటు హక్కుంటే ఎవరికి వేస్తావు ప్రెసెంట్ ఓటు వేయాల్సి వస్తే అయితే టీఆర్ఎస్ ఎందుకని టీఆర్ఎస్ అంటే ఆయన కళ్యాణ లక్ష్మి మిషన్ కాకతీయ అట్లాంటి కొన్ని పథకాలు తెచ్చి ప్రజలకు ఉపయోగపడ్డాడు కాబట్టి ఆయనకి స్కాలర్షిప్స్ ఇంకా విద్యార్థులకు జాబ్ సీట్ ఇస్తే బాగుంటుంది ఇంకా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు నెరవేరిస్తే బాగుంటుంది అంతే అంటే స్కాలర్షిప్లు సరిగ్గా అందే పరిస్థితి లేదా ఇప్పుడు ఇంకా ఎవరికి వాళ్ళలేదు అసలు గవర్నమెంట్ చదివిన వాళ్ళకి ఎవరికి వాళ్ళే ఇంకా మా స్కాలర్షిప్ ఇక్కడ ఏది అయినప్పుడు ఇంకా ఉపయోగం ఉంది ఎవరు వచ్చినా కానీ వస్తేనే బాగుంటుంది జాబ్స్ ఇక్కడ అందరికి ఇస్తే బాగుంటుంది ఇంకా జాబ్స్ ముఖ్యంగా ఎవరికి జాబ్ లేని ఏం చేస్తారు వచ్చి చదువుకుని కూడా వేస్ట్ నీకు ఓటు హక్కు లేకపోయినప్పటికీ మరొక 2 నెలల ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఎవరైతే నాయకులు రేపు సీఎం అవ్వబోతూ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు ఒక స్టూడెంట్గా జాబ్స్ ఇచ్చి మనకు అందరికీ కావాల్సిన సౌకర్యాలు నెరవేర్చే చాలు ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా నెరవేర్చవలసినవి చేస్తే చాలు మనకు పెద్ద అవసరం లేదా ఇప్పుడు మనకు అనుకూలంగా చేస్తే చాలు నీటి సౌకర్యం కరెంటు ఇలాంటివి చేస్తే సరిపోతుంది అనుకుంటున్నా ఇప్పటి వరకు అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంచి కార్యక్రమాలు చేపట్టినాడు దాంట్లో చాలామంది పేదింటి పిల్లలు ఆడపిల్లలు మరి గృహహింసల పాలు చేసి వరకట్న వేధింపులతోటి చిత్రహింసల పాలు చేసేది దాంట్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు పెట్టి మరి చాలామంది పేదలకు ఈరోజు చాలా మేలు చేసినట్టున్నాడు అంతేకాకుండా ఈరోజు పెట్టిన కంటి వెలుగు పథకం కూడా మరి చాలామంది పేదల పిల్లలకు అంటే విటమిన్ లోపం వల్ల కంటి చూపు దెబ్బతినడము దానివల్ల ఈ కంటి వెలుగు పథకం ద్వారా చాలామంది మరి చిన్నపిల్లల కాడ నుంచి వెళ్ళి ముసలోళ్ళ వరకు మరి ఈరోజు ఎంతో మరి ఆసరాగా ఆ కంటి వెలుగు పథకం ఉన్నది మరి అంతేకాకుండా ఆసరా పథకం ద్వారా ఈరోజు మరి ముసలోళ్ళకు కానీ మరి వితంతులకు కానీ వికలాంగులకు కానీ
మరి ఈరోజు ఆ పథకం ద్వారా చాలామందికి మరి చేరువయ్యడం అది నిజము వాస్తవము. మరి అంతేకాకుండా మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ పథకం అంటే ఇప్పుడు ఇంకా ఇక అది ఇంకా పనిలో ఉంది, పూర్తి దశలో లేదు ఇంకా. మరి అది 2-3 నెలల వరకు రావచ్చు అంటున్నారు. కాకపోతే మిషన్ కాకతీయ ద్వారా ఈ చెరువులకు నీరు వదిలి మరి రైతులకు మంచి అంటే ఈ ప్రాంతంలో మాత్రం నీరు మరి రెండు పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉన్నది. దానివల్ల రైతులు కూడా మంచి సాటిస్ఫైలో ఉన్నారు. అంటే ఇప్పుడు రైతు బీమా కానీ రైతు బంధు పథకాల ద్వారా ఇంకా ఎంతోమంది మరి భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ మరి సహకార వ్యవస్థను రూపుమాపడానికి ఈ పథకం కూడా చాలా మేలు చేకూర్చింది. దానివల్ల బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు ఈ 4.5 ఏళ్లలో కేసీఆర్ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారంటే ఏం చెప్తారు? కేసీఆర్ పరిపాలన బేస్ అండి, ఇన్ని మార్కులు అని ఏం లేదు, ఇన్ని మార్కులు అని ఏం లేదు. పరిపాలన బాగుంది, భవిష్యత్తులో ఇంకో గవర్నమెంట్ వస్తే ఎందుకైతేదంటే మనకు ఏదైనా కానీ మనం కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పూర్తయినాయి ఫుల్ఫిల్ అయినాయి అని చెప్పలేం. ఎందుకంటే ఈరోజు కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఇంకా మన వనరులు సమకూర్చుకొని ఇంకా అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడానికి వీలవుతుంది. ఎందుకంటే ఈరోజు పిల్లలు నిరుద్యోగులు అయినారు కానీ వాళ్ళకు చేతి నిండా పని ఉండాలంటే మనకు చెరువులో నీళ్ళు ఉండాలి. చెరువులోకి నీళ్ళు వచ్చినాయంటే సమండ వర్గాలకు చేతి నిండా పని దొరుకుతుంది. అంతేకాకుండా మన దగ్గర ఉండేటువంటి ఆ పిల్లలు నిరుద్యోగ పిల్లలకు కూడా మరి ఉపాధి కూడా దొరకడానికి వీలుంటుంది. ఎందుకంటే వనరులు ఉంటే మనకు ఏ విధమైనటువంటి ఉపాధి దొరకడానికి వీలవుతుంది. అట్లా మనకి ఇప్పుడు చెరువులు నిండితే ఏమవుతుందంటే అన్ని వర్గాలకు పనులు దొరుకుతాయి, మనకు కూడా ఉపాధి దొరుకుతుంది. నేను ఇన్ని రోజుల్లో బడ్జెట్ మరి ప్రభుత్వం ఏదో మరి నిధులు మళ్లించింది అది అని చెప్పడం కూడా తప్పది. ఎందుకంటే ఆ నిధులు మనం ఖర్చు పెడితేనే రేపు భవిష్యత్తులో మనము మరి చేసుకున్నటువంటి పనులకు మనము మరి స్వార్థకత ఏర్పడుతుంది. ఎందుకంటే రేపు మన దగ్గర పంటలు పండినటువంటి ఒక సంవత్సరం పండిన పంటతోటి మనకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర మరి అప్పులు మొత్తం తీర్చేసుకోవచ్చు. దానివల్ల డెవలప్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుంది. రైట్. ఇక్కడ స్థానిక ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఈరోజు పీజన్ న్యూస్ ప్రజా తీర్పు అనే ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ 4.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ బాగానే చేశారని కానీ కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే అట్టడుగు వర్గాలకు చెందట్లేదని స్థానికులు చెప్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో నేతలు ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన జనార్దన్ రెడ్డి కూడా స్థానికులకు అందుబాటులోనే ఉంటారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో గోపికృష్ణ, పీజే న్యూస్, నాగర్కల్ నుండి.